ఈ నెల 12వ తేదీ ఆదివారం రోజున దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు బ్రహ్మశ్రీ గంగవరం నాగేశ్వర శర్మ. నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన దీపావళి పండుగ లక్ష్మీ పూజలు ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై వివరణ ఇచ్చారు. నవంబర్ 10వ తేదీ శుక్రవారం త్రయోదశి హారతులని 11వ తేదీ రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6:18 వరకు మంగళ హారతులు అన్నారు. 12వ తేదీ ఆదివారం దీపావళి పండుగని ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజలు నిర్వహించుకోవడం శుభకరమన్నారు. 13వ తేదీ సోమవారం ఉదయం వేళ అమావాస్య తిథి ఉందని ఆ రోజున కేదారేశ్వర వ్రతాన్ని నోచుకోవడం ఉత్తమమన్నారు. పడిపోయిన నోములకు కొత్తగా చేపట్టవలసిన నోములకు పనికి రాదన్నారు. దీపావళి ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకొని సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నాగేశ్వర శర్మ ఆకాంక్షించారు. ఈ సంవత్సరము 10వ తారీఖు శుక్రవారం రోజున సాయంకాల ప్రదోష సమయానికి త్రయోదశి వస్తున్నది కనుక శుక్రవారం నాడు 10వ తారీఖు నాడు ధనత్రయోదశి ధనలక్ష్మీ పూజలు చేసుకునే సాంప్రదాయం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి. తెల్లవారుజాము 12వ తారీఖు అంటే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చంద్రోదయం అవుతుంది కనుక ఆనాడే నరక చతుర్దశిని చేసుకోవాలి సాంప్రదాయ ప్రకారం. నరక చతుర్దశి స్నాన హారతులన్నీ కూడా ఉదయాత్తు పూర్వము ఆదివారం నాడు మబ్బుర ఉదయాత్తు పూర్వము 4 గంటల నుండి ఉదయము 6 గంటల వరకు చేసుకుంటే మంచిది. నరక చతుర్దశి నాడు నరక బాధలు తొలగిపోవడానికి తైలాభ్యంగనము అంటే నువ్వుల నూనెతో అభ్యంగనం చేస్తారు శరీరానికి రాసుకొని నెత్తికి రాసుకొని అభ్యంగన స్నానాలు చేసిన వారికి నరకము అనేటువంటి పాపము నుండి విముక్తి లభిస్తుంది. నరకాది దోషాలన్నీ కూడా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం నాడు దీపావళి ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవాలి. అలాగే ఈ సంవత్సరము కేదారేశ్వర వ్రతములు ఎప్పుడు చేసుకోవాలనే సందేహం వస్తుంది. ఈ కేదారేశ్వర వ్రతములన్నీ కూడా ఉదయము అమావాస్య ఉన్నటువంటి తిథిని గ్రహ్యంగా తీసుకోవాలి కనుక సోమవారం నాడు ఉదయము తిథికి అమావాస్య ఉంటుంది కనుక ఈ అమావాస్యతో కూడుకున్నటువంటి ఆ సోమవారం 13వ తారీఖు నాడు కేదారేశ్వర వ్రతాలు చేసుకోవాలి.